సాగు చేసుకోవడానికి పేదలందరికీ వ్యవసాయ భూమి ఇవ్వాలి, సాగు చేసుకోవడానికి వ్యవసాయ భూమి వర్ధిల్లాలి, సిపిఎంఎల్యు డెమోక్రసీ, సిపిఎంఎల్యు డెమోక్రసీ ఇవ్వాలి, పేదలందరికీ సాగు చేసుకోవడానికి సాగు భూమిని ఇవ్వాలి, పేదలందరికీ సాగు చేసుకోవడానికి సాగు భూమిని ఇవ్వాలి, పేదలందరికీ సాగు చేసుకోవడానికి సాగు భూమిని, ఇల్లు లేని పేదలందరికీ ఇండ్ల స్థలాలతో పాటు సాగు చేసుకోవడానికి సాగు భూమిని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని పేదలందరికీ సాగు భూమి చేసుకోవడానికి ఈ ప్రజా పోరాటం ద్వారా ప్రజల యొక్క బలమైన కోరిక ద్వారా వాళ్ళ యొక్క సంకల్పం నెరవేర్చడం కోసం అంతా కలిసి కట్టుబడిగా ఒక 10 సంవత్సరాలు క్రితం ఇక్కడ కాలనీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలో ప్రతి గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా గోదావరి ముందు ఊరు అంత ఏరియా మొత్తానికంటే ముందు ఈ కాలనీ ముంపు ప్రాంతం అయిపోతుంది. గోదావరి ఒకటే కాకుండా 2-3 రోజులు వరుసగా తుఫాను వచ్చినట్లయితే గోదావరిలో వచ్చి గోదావరిలో మునిగినట్లే ఉంటుంది తప్ప ఇది మామూలు ప్లేస్ లాగా కనిపించట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కలెక్టర్ గారిని అప్రోచ్ అయితే మరి ప్రభుత్వ భూమి ఎక్కడుందో చూసి సర్వే చేస్తామని చెప్పేసి చెప్పిండు. ఆ ప్రభుత్వ భూమిని కూడా మేమే తీసుకుపోయి ఆయన గారి టేబుల్ మీద పెడితే సర్వే కూడా రాసిండు. ఆ సర్వే ఎంఆర్ఓ గారి దగ్గర కాస్త ఎందుకో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది పెండింగ్లో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఒక అరాచకవాది అట్లనే ఆర్థిక పరమైనటువంటి దోపిడీ మొదలుపెట్టి అడ్డ రోడ్డు దగ్గర మండుకుంటాలతోని, అసోపురవాళ్ళతోని, మణుగూరు వాళ్ళతోని, దుమ్ముగూడెం వాళ్ళతోని, కొత్తగూడెం వాళ్ళతోని, పాలంచోళ్ళతోని అందరి దగ్గర జమ చేసి కాసిన కూర్చున్న ఖర్చులు కానీ పైసలు తీసుకుంటూ ఆయన పోరాటాన్ని ఎలా మలుచుకుంటూ వస్తుందంటే ఎవడైనా ప్రజాప్రతినిధులు లేకపోతే అధికారు పోయినప్పుడు ఏందా మీ పోరాటం అంటే ఇక మేము కష్టపడి కట్టించుకున్నటువంటి కాలనీ ప్రతి సంవత్సరం గోదావరికి మునిగిపోతుందండి, ఆ ముంపు ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకురావాలి అక్కడ తీసుకురావాలని చెప్పేసి ఆ కాలనీ వాళ్ళ కోసం. అదేవిధంగా సిపిఎం వాళ్ళు కష్టపడి కట్టించుకున్నటువంటి సుందరాయ నగర్ కాలనీ కూడా మనలాగానే అది ముంపు ప్రాంతమే. ఆ ప్రాంత ఆ కాలనీ ప్రజల కోసం, ఈ కాలనీ ప్రజల కోసం నేను ఇక్కడ అహర్నిశలు కష్టపడుతున్నానని చెప్పేసి గూటకప్పు మాటలు చెప్పుకుంటూ మన కాలనీ పేరు చెప్పి ఆ కాలనీ పేరు చెప్పి ఆయన అనేక విధాలైనటువంటి ఆర్థిక దోపిడీకి పాల్పడుతుండు. దయచేసి ఇక నుంచి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గమనించాల్సింది ఏంటంటే ఆయన చేసేటటువంటి అక్కడ పోరాటానికి మా కాలనీ వాసులకి, సుందరయ్య నగర్ వాసులకి ఏ మాత్రం సంబంధం లేదు. ఇక నుంచి ఆయన చెప్పే బూటకు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులని అధికారుల్ని కోరుకోవడం జరిగింది. బూర్గంపాడు మండల ప్రజాప్రతినిధులకు ప్రజలకు తెలియజేయనిది ఏమనగా విషయం ఏంటంటే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సాధించుకున్నటువంటి చంద్రపుల్లారెడ్డి నగర్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలు మొత్తం వరద ముంపుకి మొత్తం గురయ్యే పరిస్థితుంది. గతంలో వచ్చినటువంటి వరద ముంపుకి మొత్తం కూడా కొట్టకపోయి నిరాశ్రయాలుగా మిగిలిపోయినప్పుడు 10,000 ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం 10,000 ఇవ్వకపోగా, ఇండ్లకు పర్మనెంట్ స్థలాలు ఇవ్వకపోగా కనీసం వాళ్ళు సాగు చేసుకోవడానికి పోడు భూమి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతూనే ఈ కొంతమంది స్వార్థపరులు ఈ మండలంలో చంద్రపుల్లారెడ్డి నగర్ పేరుతోటి, సుందరయ్య నగర్ పేరుతోటి మొత్తం కూడా అరాచకాలు చేస్తూ ఈ పార్టీ మాదే, మా వెనకనే ఉన్నారు జనాభా, వాళ్ళు మొత్తం కూడా మా వాళ్ళే అని చెప్పి ప్రగల్భాలు పలుతూ అబద్ధాల కోరు మాటలు చెప్తా ఉన్నారు. ఇది ఎవరు కూడా నమ్మవద్దు. నిజమైనటువంటి చంద్రపుల్లారెడ్డి వారసులుగా కట్టుకున్నటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి చంద్రపుల్లారెడ్డి నగర్లోనే ఉన్నాయి. ఆ లిస్ట్ మొత్తం అధికారుల దగ్గర, కలెక్టర్ల దగ్గర ఉన్నాయి. కాబట్టి లిస్ట్ లేని వాళ్ళు కొంతమంది మా దగ్గర ఉన్నారు, జనాభా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇవెవరు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు, అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ భాస్కర్ నగర్లో ఉన్నటువంటి చంద్రపుల్లారెడ్డి నగరు గ్రామ కార్యదర్శి కామ్రేడ్ ముత్యాల సత్యనారాయణ మా పార్టీ బాధ్యుడు, కాబట్టి ఆయనతోటి ఎంఆర్ఓ కూడా మాట్లాడాడు. లిస్ట్ ఉన్నది, మీరెవరన్నా మీకు లిస్ట్ కావాలన్నా లేకపోతే అధికారులకు ఏదైనా ఆంక్షలు ఉన్నా లేకపోతే అభ్యంతరాలు ఉన్నా మా పార్టీ బాధ్యులు ముత్యాల సత్యనారాయణ కలవండి, అలాగే మీరు లిస్టు తీసుకోండి. ఆ గతంలో కలెక్టర్ కూడా మేము సర్వేకి రాశాం, సర్వే ఇస్తామని చెప్పాడు, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పాడు. అనేకమైనటువంటి ఏళ్ల కొద్ది ఎకరాలు ఖాళీగా ఉంది, సాగు చేసుకోవడానికి భూమి లేక రోజు కూలీలో పోయి అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సాగు చేసుకోవడానికి, ఉండడానికి ప్రభుత్వ భూమిని ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతా ఉన్నాం. కొంతమంది స్వార్థపరులు చెప్పేటువంటి మాటల్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. చంద్రపుల్లారెడ్డి నగరు, సుందరయ్య నగరు ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ క్రమంలోనే ప్రభుత్వానికి, ఎంఆర్ఓకి, కలెక్టర్లకి ఆల్రెడీ తెలియజేశాం. మళ్ళీ దశలవారి ఆందోళనలో భాగంగా మేము మళ్ళీ పీఓని కూడా కలిసేది ఉంది, ఎమ్మెల్యేని కూడా కలిసేది ఉంది. అప్పుడు లిస్టును, అలాగే ప్రభుత్వ సర్వే నెంబర్లను మొత్తం కూడా మేము ప్రభుత్వ అధికారులకు ఇస్తామని చెప్పి ఈ క్రమంలో తెలియజేస్తా ఉన్నాం.